తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో లోటస్ ఫౌండ్లో ఉన్న వైఎస్ జగన్ నివాసంలో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమని, వైఎస్ఆర్సీపీలోకి రావడం మళ్ళీ తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మీ అందరికి తెలుసు, నేను రాజకీయాల్లోకి రావడానికి కారకులు ముఖ్యమైన వ్యక్తి స్వర్గీయ అవర్ లేట్ చీఫ్ మినిస్టర్ ద గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మధ్యలో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అని అనుకుని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ డిసైడెడ్ నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో తిరిగి ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబం మెంబర్గా మళ్ళీ నేను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రైట్ నౌ నేనేమి డిసిషన్ తీసుకోలేదండి. జగన్ గారు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం వెళ్తుంది. సో పార్టీలో ఉండి పార్టీని బలపరచడానికి గెలుపు 100% మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు. సో ఇంకా పార్టీని బలపరచడానికి ఐ జాయిన్ టుడే. యాక్టివ్గా లేకపోవడానికి కారణం నేను కాదండి, వాళ్ళు. సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు, ఎందుకు చేరుతారు? సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము. వెన్ ఐ జాయిన్డ్ నన్ను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇది మాట్లాడాలి, తర్వాత సీట్ ఇచ్చారు. సో అక్కడ కూడా అది జరగాలి, అది జరగలేదు. సో ఎవరు మూడేళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు, దెర్ మస్ట్ బి సంథింగ్ కదా. సో ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ టైం, ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్, హ్యాపీగా ఉన్నాను, ఐ కమ్ బ్యాక్. లైక్ చాలామంది కొన్ని మెసేజ్లు పెట్టారు, లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. నేను యాక్ట్ చేస్తానంటే నా సినిమాలో నా వేషం నేను ఒక్కదానే చేస్తాను. అందరూ రారు కదా, నా క్యారెక్టర్ చేయలేరు కదా. సినిమాకి సంబంధం లేదండి. నేను ఆల్రెడీ ఐఎమ్ ఎన్ ఎక్స్ ఎమ్మెల్యే. సో నేను ఇట్ ఇస్ నాట్ స్ట్రైట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి రాలే కదా ఎమ్మెల్యే. నాట్ అట్ ఆల్ రైట్ నౌ, నథింగ్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ లెట్ ద చెప్పండి. ఐ నో ఐడియా అండి. అప్పుడు నన్ను మన లేట్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు. ఆయన ఎట్లా చెప్తే అలా నడుచుకున్నాను. ఈరోజు జగన్ గారు ఎట్లా చెప్తే అట్లాగే. అఫ్కోర్స్ డెఫినెట్గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం, 2 elections ఆల్మోస్ట్ కదా. సో ఆయన ఆదేశిస్తే 100% నేనంటే అది ఫుల్గా నేను చదవలేదండి ఎక్కడ, నేను న్యూస్లో చూడలే. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ద హో కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్. బట్ లైక్ నాగార్జున గారు కలిసారు ఈ మధ్య, నాకు అది అయితే తెలుసు. అంటే అది ఆయన మాట్లాడకూడదు అన్నమాట, బికాస్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట రాకూడదు. లైక్ నాగార్జున గారు కలిసారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్గా ఆయన వచ్చి కలవలేదండి. ఐ నో అబౌట్ నాగార్జున గారు.
తప్పు ఎందుకు కలవకూడదండి? వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. సినిమా వాళ్ళని సపరేట్గా ప్రొఫెషన్ సినిమా, అంతేకానే వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు.